హలో. సో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా ఇక్కడ చూస్తున్నారా, ఈవినింగ్ అయితే చాలు, పెద్ద వర్షము, పెద్ద గాలి ఇలా ఉంటా ఉందన్నమాట. నిన్న ఈవినింగ్ కూడా సేమ్ ఇలాగే ఉన్నింది. అంటే మార్నింగ్ అంతా ఎండగా బాగానే ఉంది, అమ్మాయి ఎండ వచ్చేసిందిలే అనుకునే టైంలో, ఇంకా ఈవినింగ్ ఇలా పెద్ద వర్షం, అది సడన్గా, అసలు అలా ఉండదన్నమాట, సడన్గా పడిపోతూ ఉంది. మా మోహన గొంతు వినిపిస్తోందా? వచ్చేసిందండి మా మోహన కోటు నుండి. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ ఏమంటే అమెజాన్లో ఆర్డర్ చేశాడు మా సుదర్శన్. నేను ఆర్డర్ చేసినవి అయిపోయినాయి, సో ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాము. ఒక మంచి సేల్ గురించి, అలాగే మంచి ప్రోడక్ట్స్ షేర్ చేసుకోబోతున్నాను. హలో. సో ఈరోజు ఏమంటే బాడీ కేర్ గురించి మాట్లాడుతాను, అంటే స్కిన్ కేర్, హెయిర్ కేర్ చెప్తానే ఉంటాం కదా. సో బాడీ కేర్, సో బాడీ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, కానీ మనం చాలా వరకు ఏమంటే నెగ్లెక్ట్ చేస్తాము, అంత కేర్ తీసుకోం బాడీ పైన. సో బాడీ కేర్ అంటే మెయిన్గా మన లేడీస్ ఏమంటే కిచెన్లో వంట చేస్తూ ఉంటాము, స్వెట్టింగ్ అనేసి, బ్యాడ్ స్మెల్స్ రావడము, పిల్లలతో పనులు, సో ఇంట్లో పనులు ఇవన్నీ చేసేసరికి మన దగ్గర మన స్మెల్ మనకి రాదు, కానీ పక్కన వాళ్ళకి వస్తూ ఉంటుంది కదా. సో అలా మన బాడీ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం దాన్ని అసలు కేర్లెస్ చేస్తాం, అసలు కేర్ తీసుకోము. సో బాడీ కేర్ కోసము నేను కొన్ని కొన్ని ప్రోడక్ట్స్, నాకు ప్లమ్ బాడీ లవిన్ అనేసి వాళ్ళు స్పాన్సర్ చేశారు. సో ఇది కొలాబ్ వీడియో, ఇంకా ఇది వచ్చి నా ఆనెస్ట్ రివ్యూ ఇస్తాను. ఇంతకుముందు నేను మీకు చూపించున్నాను బాడీ లవిన్ ప్రోడక్ట్స్ కూడా. సో షవర్ జెల్ గుర్తుందా? సో అదైతే చాలా బాగుంటుంది తెలుసా? సో వాటి గురించి. ఇంకా ఇంకోటి ఏమంటే ఈ బాడీ లవిన్ వాళ్ళ బ్రాండ్ ఏమంటే హోమ్ గ్రోన్ బ్రాండ్ అనమాట. ఇంకొకటి ఏమంటే వాళ్ళ ట్యాగ్ లైన్ ఏమంటే లవ్ ఎవ్రీ ఇంచ్ అని. సో లవ్ ఎవ్రీ ఇంచ్ కదా. సో అలా మన బాడీని మంచిగా కేర్ తీసుకుందాము. నేను మంచి మంచి ప్రోడక్ట్స్ ఇస్తాను, ఇంకో నాకు ఇష్టమైన ప్రోడక్ట్స్ మీ అందరితో షేర్ చేస్తాను. ఇంకోటి ఏమంటే అమెజాన్లో ఒక పెద్ద సేల్ వస్తుంది, సో బిగ్ సేల్, 26th to 27th అనుకుంటాను. సో ఆ రోజు మీరు ఇంకా ఈ ప్రోడక్ట్స్ మీద 35% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. సో మీరు హ్యాపీగా, మీకు ఒకవేళ ఇష్టం వచ్చింది ఈ ప్రోడక్ట్స్ ట్రై చేయాలి అనిపించింది, సో చేయొచ్చు కదా. ఇంకోటి ఏమంటే బాడీ లవింగ్ ప్రోడక్ట్స్ ఏమంటే 100% వేగన్, క్రూయల్టీ ఫ్రీ ప్రోడక్ట్స్ కాబట్టి మీ అందరితో నేను షేర్ చేస్తాను. సో వీటిలో ఏమంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ చూపిస్తాను, మీకు నేను ఎప్పుడు చూపించని ప్రోడక్ట్స్ అనుకోండి. ఇంకొకటి ఏమంటే వాళ్ళు రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ మాత్రమే యూజ్ చేస్తారు వాళ్ళ ప్యాకింగ్ కోసము. ఇంకొకటి ఏమంటే మనం వాళ్ళ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాము, సో ఎంటీ అయిపోతాయి, మళ్ళీ వాళ్ళ లింక్ ఒకటి ఉంటుంది, సో అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, కానీ చెక్ చేయండి. సో వాటికి మనం పంపించేసామంటే మరి రివార్డ్ పాయింట్స్ దొరుకుతాయి, సో వాళ్ళు ఏమంటే రీసైకిల్ చేసుకోవడానికి ఆ ప్రోడక్ట్స్ అనేవి తీసేసుకుంటారు. సో ఫస్ట్ ప్రోడక్ట్ నేను చూపించబోయేది ఏమంటే షవర్ జెల్. ఒక్కసారి కనుక ఈ ప్రోడక్ట్ జస్ట్ అలా యూజ్ చేయడం స్టార్ట్ చేసానంటే మళ్ళీ మళ్ళీ తీసుకోవాలని తీసుకుంది, నాకైతే అంత నచ్చింది. నా ఫేవరెట్ వచ్చి, ఐ మీన్ దీనిలో కొన్ని వేరియంట్స్ ఉన్నాయి, సో నా ఫేవరెట్ వచ్చి ఇది ప్లమ్ బాడీ లవింగ్ షవర్ జెల్ డ్రెవెన్ మీ చెల్లి. సో ఇది, వీటి నేమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కానీ వాటి అరోమా ఉంటుంది, ఓ మై గాడ్ చెప్పలేను. ఒక్కసారి యూజ్ చేస్తే తెలుస్తుంది అనుకోండి, అంత నచ్చింది నాకైతే. సో ఇవి, ఇంకా ఇవి సోప్ ఫ్రీ, ఇంకా సల్ఫేట్ ఫ్రీ, మేడప్ ఆఫ్ ఫ్రెష్ అండ్ గుడ్ ఇంగ్రీడియంట్స్, నాన్ డ్రైయింగ్ ప్రోడక్ట్ అనమాట. ఇంకా దీని టెక్స్చర్ ఇలా ఉంటుంది, లైట్ పింక్ కలర్లో జెల్ టైప్లో ఉంటుంది. ఇంత ప్రోడక్ట్ యూజ్ చేస్తే సరిపోతుంది, చాలా ఫోమ్ వస్తుంది, ఇంకా సరిపోతుంది అనమాట మనకి. మంచి ఫ్రాగ్రెన్సే కాకుండా మంచి గ్లోయింగ్ స్కిన్ కూడా ఇస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చి బాడీ ఆయిల్. బాడీ ఆయిల్ ఎంత బాగుంటుంది తెలుసా? అసలు బాడీ ఆయిల్ అంటే ఒక మాయిశ్చరైజర్ టైప్ అనమాట. మనం ఎలాగో వచ్చి బాడీ లోషన్స్ అప్లై చేస్తాం కదా, అలా కాకుండా ఈ ఆయిల్ అప్లై చేసుకున్నారంటే ఆ మాయిశ్చరైజర్గా పెడుతుంది, అలాగే ఒక రకమైన షైన్ ఉంటుంది అనమాట బాడీ పైన. మనకి ఒక ఫీల్ ఉంటుంది, నేను ఆ ఫీల్ చేశాను అందుకే చెప్తున్నాను. సో ఇది వచ్చి వెనిలా వైబ్స్, దీని అలా బాగుంటుంది. అదే మరి పిల్లలు తింటూ ఉంటారు వెనిలా కేక్, కప్ కేక్స్ కొనుక్కొని, సో అలాంటి స్మెల్లే ఉంది తెలుసా? ఎంత హ్యాపీ అయితే అమ్మ నీ దగ్గర భలే స్మెల్ వస్తూ ఉందమ్మా అంట స్టార్ట్ చేసి జస్ట్ చూస్తారా, ఒక రకమైన షైన్ ఉంటుంది, దాని తర్వాత మాయిశ్చరైజ్గా పెడుతుంది లాంగ్ టైం వరకు. ఇంకా భలే స్మెల్ వస్తుంది, భలే బాగుంది, భలే నచ్చింది. సో ఇదొకటి నా ఫేవరెట్ దాంట్లో.
ఇంకా ఈ బాడీ ఆయిల్ వేసుకున్నట్టే అనిపించదు, సూపర్ లైట్ వెయిట్, నాన్ గ్రీజీ, తొందరగా అబ్జర్వ్ చేసేసుకుంటాం. ఇంకా మేడప్ ఆఫ్ 9 న్యూరిషింగ్ ఆయిల్స్. ఇంకొకటి ఇది ఫేవరెట్, నేను మీకు గుర్తుందా, పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం నాకు. మ్యారేజ్ కాక ముందు, మ్యారేజ్ అయిన తర్వాత అంతా పోయింది అని అన్నాను, ఎందుకంటే మా సుదర్శన్కి ఇంట్రెస్ట్ లేదు, మా సుదర్శన్కి అలర్జీ తట్టుకోలేడు స్మెల్, అందుకని ఇంకా నేను మానేసాను, జస్ట్ డియోడ్రెంట్స్ అలా యూజ్ చేస్తాను. సో ఇది కూడా ఒక డియోడ్రెంట్ అయినా. ఇది అయితే నాకు ఎంత నచ్చిందంటే చెప్పలేను, ప్లమ్ బాడీ లవింగ్ బాడీ మిస్ట్ వెనిలా వైప్స్. ఇది కూడా వెనిలా వైప్స్, దీంట్లో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి. సో మనకి వెనిలా వైప్స్ నాకు సెండ్ చేశారు కాబట్టి దీన్ని రివ్యూ ఇస్తున్నాను. జస్ట్ ఒకసారి మీరు బయటికి వెళ్ళాలంటే పర్ఫ్యూమ్స్ ఎలాగో యూజ్ చేస్తాం. సో ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏ పర్ఫ్యూమ్స్ యూజ్ చేసుకొని అంత మంచి స్మెల్ పెట్టుకొని నువ్వు పర్ఫ్యూమ్ యూజ్ చేసావా అనే అలాగా తిరగలేము కదా ఇంట్లో. మెయిన్గా మా ఇక్కడ ఇంట్లో తిరగలేము, సుదర్శన్తో ప్రాబ్లం. సో అలా ఇదేమంటే చాలా మైల్డ్గా ఉంటుంది దీని ఫ్రాగ్రెన్స్, బట్ ఎంత బాగుంటుంది, ఎంత ఫ్రెష్గా ఉంటుందో తెలుసా. జస్ట్ మీకు ఇక్కడ జస్ట్ ఎంతో నచ్చింది. ఇంకా మనం అట్లా కిందకి వెళ్తున్నాం అంటే, కిందకంటే నేను కిందకి వెళ్తాను. సో అలాంటప్పుడు ఇంకేదైనా మనం ఏదైనా కిచెన్లో వర్క్ చేసాము, కిచెన్ వర్క్ ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి చెప్తున్నాను. కిచెన్లోకి వెళ్తేనే మన చెమటలు అయిపోతాయి. లేకపోతే చాలామందికి ఏమంటే ఇంట్లో గమ్ము నార్మల్గా కూర్చున్నా కానీ స్వెట్టింగ్, మా మోహన్కైతే ఎక్కువ స్వెట్టింగ్ అనమాట. స్వెట్టింగ్ అట్లా కారుతా ఉంటే నార్మల్గా ఉండలేదు కదా, బ్యాడ్ స్మెల్ స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్, కానీ అది మనకి తెలియదు, పక్కన వాళ్ళకి తెలుస్తుంది. సో కొన్ని కొన్నిసార్లు మనం పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి, వాళ్ళు ఎలా బేర్ చేస్తారప్పా అని. సో అట్లా జస్ట్ ఏదైనా వర్క్ చేసాం లేదా నాకు స్వెట్టింగ్ ఎక్కువగా ఉంది అనిపించే వాళ్ళు, జస్ట్ అట్లా నెక్ దగ్గర కొంచెం ఇంకా ఇలా రిస్ట్ ఇక్కడ జస్ట్ అలా కొట్టుకొని కూర్చున్నామంటే చాలా బాగుంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్. ఇంకా ఇది చూసారా ఎంత క్యూట్గా ఉందో, వెనిలా కప్ కేక్ స్మెల్ వస్తుంది, ఆలివ్ జ్యూస్ ఉంది. సో ఫ్రెష్గా పెట్టుతుంది 2 to 3 hours. ఇంకా ఎక్కడికైనా క్యారీ చేసేసుకోవచ్చు ఈజీగా. ఇంకొక ప్రోడక్ట్ ఏమంటే ప్లమ్ బాడీ లవిన్ డిఆర్డరైజింగ్ పిట్ క్రీమ్. పిట్ క్రీమ్ అంటే నాకు నిజంగా చెప్తున్నాను, టు బీ ఫ్రాంక్ నాకు అసలు ముందు అసలు దీని గురించే తెలియదు. ఇదే ఫస్ట్ టైం వీళ్ళు సెండ్ చేసిన తర్వాత దీని గురించి రివ్యూ ఇవ్వబోతున్నాను. సో పిట్ క్రీమ్ అంటే మనకి అండర్ ఆర్మ్స్ దగ్గర, సో అలాంటి ఏరియాస్ దగ్గర మనకి బ్యాడ్ స్మెల్ అలా రాకుండా ఉంటుందన్నమాట. ఇది అలా హెల్ప్ చేస్తుంది. ఇది వచ్చి హవాయన్ రుంబా, ఇలా ఉంటుంది. ఇంకా జస్ట్ ఇలా నేను జస్ట్ ఇక్కడ అప్లై చేసి చూపిస్తాను. అంటే దీనివల్ల ఏమంటే మనకి స్వెట్టింగ్ రాకుండా హెల్ప్ అవుతుంది, అలాంటివి కాదు, స్వెట్టింగ్ ఆపలేరు కదా, బట్ మంచిగా స్వెట్టింగ్ అయినా మనకి మన దగ్గర ఏదైనా బ్యాడ్ స్మెల్ అలా రాకుండా హెల్ప్ అవుతుంది. సో అది ఇది ఒకటి. ఇంకా ఇదేమంటే ఒక డ్రీమీ ఫ్రాగ్రెన్స్, ఫ్రెష్గా పెడుతుంది, సూపర్ నరిషింగ్ పిట్ క్రీమ్, అడర్ ఫ్రీ అండ్ 12 hours వరకు ఫ్రెష్గా పెడుతుంది. సో బాడీని కేర్ చేసేవాళ్ళు, బాడీని లవ్ చేసేవాళ్ళు, సో ప్లమ్ బాడీ లవింగ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసేవాళ్ళు, గెట్ ఇది ప్లమ్ బాడీ లవింగ్. ఇంకా వీళ్ళ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలి అంటే చెక్ చేయొచ్చు. ఇంకా అమెజాన్లో సేల్ ఉంది కదా, అది మాత్రం మర్చిపోదు, 35% డిస్కౌంట్ కూడా ఉంటుంది దాంట్లో అయితే. సో దెన్ ఇది వచ్చి ఇంకా నెక్స్ట్ డే, నెక్స్ట్ మార్నింగ్. చూసారా నైట్ ఏమో అంత పెద్ద వర్షం పడింది, మార్నింగ్ అయ్యేసరికి అసలు వర్షమే పడలేదే అన్నట్టుగా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మా యాపీ ప్లాంట్ ఎంత పెద్దగా అయిపోయిందో కదా. సో అదే అండి, సీడ్ జర్మినేషన్ కోసం వేసాం కదా, సో అది ఇంకా నా మనీ ప్లాంట్ అక్కడ వరకు వచ్చింది. రోజు వాటర్ వేస్తుంటాము, మార్నింగ్ ఒకసారి, ఇంకా ఈవినింగ్ ఒకసారి. సో అంతే, ఆ రోజు మార్నింగ్ నేను బ్లాగ్ చేయలేదు, ఒకేసారి ఆఫ్టర్నూన్. ఇంకా ఆఫ్టర్నూన్ ఏమంటే బీన్స్ కర్రీ చేశారు, ఇంకా రసం, టొమాటో రసం, మోహన శిరీష ఇద్దరు కలిసి చేశారు. రసం కూడా ఉందండి, టొమాటో రసం. ఏమిరా అలా చూస్తున్నావు, మునియావా ఏది మునియావా, అంతే పిల్లలు పట్టుకునేవాడు వీడు, బోబులు చూడు ఎంత హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు. ఏమేమి అలసందలు, బఠానీలు, బఠానీ అది చోలే, చోలే గ్రీన్ పీస్ కూడా, గ్రీన్ పీస్ కూడా పచ్చిగా ఉంటాయి శిరీష, ఆ రోజు తెచ్చారు కలర్ ఎక్కువగా ఉండి, అవి తెచ్చి నానబెట్టుకొని మనము చేసుకుందాం. అమ్మలేదు అంతే, దీన్ని నాటు. బెంగళూరులో నాకు ఇలాంటివి దొరకవు శిరీష, హైబ్రిడ్వే దొరుకుతాయి, అవే తెచ్చుకొని చేసుకుంటా ఉంటాను ఎక్కువగా. ఒక్క ఒక ప్యాకెట్ అది ఫస్ట్ 60 rupees ఉన్నింది,
ఇప్పుడు 100 రూపీస్ అయింది అది. ఊరికి వెళ్ళాను కదా అదే లాస్ట్ మంత్లో సడన్గా వెళ్ళాను ఇప్పుడు వెళ్ళినప్పుడు వెళ్ళాను అన్నాడు రుచి వీటి మష్రూమ్స్ తీసుకొచ్చేస్తాము అన్నాడు. వెళ్ళేసరికి ఎవరో కోసేసుకున్నాడు. ఎక్కడ తెచ్చాడు? పొలంలో అలా ఉంటాయి. వాడికి ఏమి వద్దంట, వాడికి వచ్చినప్పటి నుండి వద్దంటాడు. వద్దంటే కావాలి అని అది అర్థం కదా. 4 మెంబర్స్ ఎవరు? ఆశా సుదర్శన్ లేడండి, తీసుకోవచ్చు. ఎందుకు అలా ఏడు మొహం వేసుకొని ఏడుస్తూ ఉంటావు? సరే నవ్వకులే శిరీష, నువ్వు నవ్వుతూ తాగమ్మా. ఇంకా మా మోహన కోడూరుకి వెళ్ళేసి వచ్చింది కదా, అసలు అప్పుడే వచ్చేస్తుంది అనుకోలేదు. మా కుమార్ సడన్గా తీసుకొచ్చేసాడు వాళ్ళని. ఇంకా అప్పటి నుండి ఏమంటే మా మోహన హ్యాపీగానే లేదు, ఏదో పోగొట్టుకున్నట్టే ఉందన్నమాట, డల్గా ఉంది. మన కోడరికి హాయ్ చెప్పురా. హాయ్ ఇక్కడ. హాయ్ హాయ్ చెప్పురా. పోయాడు, అయింది, వెళ్ళరా అక్కడే ఉంది. వాడికి ఎన్ని దోమలు కుట్టున్నా చూడు మోహన. ఇంకా మా ఫిజ్ గారు చూసారా, ఫుల్గా మారిపోయాడు. హాయ్ చెప్పమంటే కూడా చెప్పట్లేదు, కొన్ని కొన్ని ఉన్నట్టు కూడా మర్చిపోయాడు. ఇంకా ఇక్కడ మా యాప్ ఏమంటే అది ల్యాప్టాప్ అంట, మా సుదర్శన్ లాగా బిల్డప్లు ఇస్తూ ఉంది. ఇంకా ఈ మధ్య ఏమంటే ఇంట్లో ఒక కోడిని తీసుకొచ్చి పెట్టారు ఆంటీ, దాంతో అయితే ఆడుకుంటున్నాడు మా ఫిజ్ గాడు. ఎలా ఆడుతున్నాడు అంటే కోడూరులో కూడా అదే పని అంట, కోళ్ళతో ఆడుకోవడమే, అలా దాంతో కూడా ఆడుతా ఉన్నాడు. ఏ హ్యాపీ, అందరు అక్కడ ఉంటే నువ్వు ఎక్కడికి మళ్ళు? ఇంకా మా రూబీకి ఒక పన్ను కూడా ఊడిపోయింది. చూస్తా ఉంటే భలే కామెడీగా ఉంది, చూపిస్తాను మీకు కూడా. రూబీ రూబీ ఇయ్యనా ఇయ్యనా రూబీ. వేస్తాం బాబా, కొంతసేపు వేస్తాం, తగ్గింది ఎవరికో. మొన్న షార్ట్ సర్క్యూట్ అయ్యి కొన్ని కొన్ని పాడైపోయాయి అన్నది చెప్పాను కదా, దాంట్లో వాషింగ్ మిషన్ కూడా పోయింది. దాన్ని రిపేర్ చేశారు, ఒక 1 వీక్ పడింది అనమాట. ఇంకా మా సుదర్శన్ అదే అంటున్నాడు, రిపేర్ చేసేంత వరకు వదలలేదు, రిపేర్ చేసిన తర్వాత గమ్మును కూర్చోవన్నారు, నేను బుజ్జి వేసుకోవాలి కదా అంటున్నారు. పిల్లు పిల్లు ఫిజు బొబ్బో అను, బొబ్బో బొబ్బో అను. ఇంకా ఈ స్ప్రే బాటిల్ ఏమంటే ఎప్పటి నుండో తీసుకోవాలి తీసుకోవాలనుకుంటా ఉన్నాను. ఇంకా రీసెంట్గా తీసుకున్నాను, అది ఎక్కడ తీసుకున్నాను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. సో ఇది వచ్చిన తర్వాత ఇంకా ఇలా ప్లాంట్స్కి అంత వాటర్ ఇలా వేసుకోవటం బాగుంది. ఇంకా యాపీ వేస్తాను వేస్తానంటే సరే అనేసి యాపీ దగ్గర ఇప్పిస్తున్నాను. పెట్టుకున్నావా? కుక్కర్లో పెట్టలేదా? ఇట్లనే బాయిల్ చేసావా? ఇంకా ఇవేమంటే అలసందలు. సో ఎప్పుడు నాన్ వెజ్ చేసుకుంటూనే ఉన్నాం కదక్క, ఈసారి అలసందలు, బఠానీలు, చోలే, సో ఇలాంటి కర్రీస్ చేసుకుందాం అక్క అనింది శిరీష. శిరీషకి కూడా వచ్చంట, ఇంకా అలసందలు కూర చేస్తూ ఉంది ఆ రోజు. ఇంకా నేను ఫస్ట్ ఏమంటే శిరీషకి ఏం తెలియదు, ఏమి రావు పాపం అట్లా అనుకుంటూ ఉంటుంది దాన్ని. బట్ తన కుకింగ్ ఉంది, పర్ఫెక్ట్గా కుక్ చేస్తూ ఉంది. నాకెందుకో మోహన కూడా అంత అనిపించలేదు, శిరీష అయితే అసలు అట్లా కామ్గా అలా ఉంటుంది కదా, బట్ సూపర్ కుక్ తెలుసా, ఎంత
ఎమ్మిగా చేసిందంటే అది నేను ఫస్ట్ టైం తింటున్నాను ఈ కర్రీ. అంటే అలసంద వడలు, అలసందలు అలా ఒక జస్ట్ గుగ్గిళ్ళు ఫ్రై చేసుకుంటామే అలా చేసుకోవడము, అలా తినున్నానే కానీ దాన్ని ఇలా కర్రీలాగా ఎప్పుడు ఆంటీ వాళ్ళు ఎప్పుడు చేయలేదు, నేను ఎప్పుడు తినలేదు, నాకు తెలియదు అసలు. కానీ తను పర్ఫెక్ట్గా కట్ చేసుకోవడము ఎంత బాగా అనిపించిందో అసలు. సో చూస్తుంటే మీకే తెలుస్తుంది ఇంత బాగా కుక్ చేస్తుందా అనేసి. సో ఫస్ట్ ఆయిల్ వేసింది, దాని తర్వాత ఆవాలు, జీలకర్ర వేయదంట, మెంతులు వేసింది. దాని తర్వాత అది కొంచెం అలా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుంది. ఆనియన్ చూసారు ఎంత సన్నగా తరుక్కుందో. శిరీష అలా కట్ చేసుకుంటా అంటే నాకు బెంగళూరులో నా రెసిపీస్ గుర్తుకొస్తున్నాయి. ఆ చాపర్ ఒకటి ఉండింది, దాంట్లో చాప్ చేసుకుంటా ఉండేదాన్ని ఆనియన్, అంతే సన్నగా వచ్చేటివి. సో ఆనియన్ బాగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసేసింది. దాని తర్వాత ఇంకా టొమాటో, మంచి మంచి టొమాటోస్ ఏరుకుందనమాట, దాన్ని ఇలా అంటే రెడ్గా ఉండే టొమాటోస్, ఇంకా అది కూడా వేసేసిన తర్వాత ఇంకా సాల్ట్ వేసుకుంది. ఇంకా దాన్ని బాగా వేగాలి కదా, ఐ మీన్ మగ్గాలి టొమాటోస్. ఇంకా ఈ కర్రీ చేసిన తర్వాత నాకు యాక్చువల్లీ అలసందలు, అనపకాయలు అలాంటివి నాకు నచ్చవు, అంతగా తినను, కానీ చాలా నచ్చింది. ఇంకా ఇది వచ్చి అలసందలు కర్రీ చేసింది అని అనిపించలేదు, ఏదో చేపల పులుసు చేసింది అని అనిపించింది నాకు. ఇంకా అలసందలు ఏమంటే నైటే వాటర్లో సోక్ చేసి పెట్టేసింది. ఇంకా నెక్స్ట్ డే ఏమంటే ఇంకా కర్రీ చేసుకునే ముందు నార్మల్గా కుక్కర్లో విజిల్స్ పెట్టేస్తాం కదా, అలా కాకుండా నార్మల్గానే కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంది. ఇంకా టొమాటో కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఆ అలసందలు వేసేసింది, దాంట్లో ఇంకా చింతపండు రసం వేసుకుంది. దెన్ ఇప్పుడు పసుపు, కారం వేసింది. ఎంత కారం వేసింది అంటే అంత కారం వేసింది. అంటే ఆంటీ వాళ్ళలాగే తింటారనమాట వీళ్ళు కూడా కారం అనిపించింది నాకు. ఇంకా అంతే కదా, ఇటు సైడ్ వాళ్ళందరూ కారం ఎక్కువే తింటారు. ఇంకా అలాగే కారం చూసారు ఎంత వేసిందో. ఇంకా ఈ రెసిపీ సెకండ్ రెసిపీ అనుకుంటా కదా, సెకండ్ రెసిపీ మా శిరీష చేసేది, అంటే ఒక మంచి కర్రీలాగా చేసేదన్నమాట. ధనియాల పొడి కూడా వేసింది చూసారు కదా, సో అంత వేసి ఇంకా బాగా మిక్స్ చేసేసుకోవడమే. కొంతసేపు అలా పెట్టుకుంటే ఎమ్మి ఎమ్మి అలసందల పులుసు రెడీ అయిపోయినట్టే మా శిరీష చేసింది. మా శిరీష కష్టపడతా అంటే నేను మొన్న బనానా చిప్స్ తింటున్నామండి, ఎంత అదృష్టం చేసుకున్నామో కదండి మేము. ఏమని తింటావు నిరాశ కదా అనుకుంటాను, నేను ఎడిటింగ్ చేస్తాను. స్వామి 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 అనుకో గోమా. ఇంకా వేడి వేడి అన్నంలో ఇంకా ఈ అలసందలు పులుసు వేసుకొని తిని చూడండి, ఎంత ఎమ్మీగా ఉంటుందో చెప్పలేను అసలు. అదేదో కెమికల్ వేసి పెట్టినారు, బాగా వచ్చేసింది. ఇంకా ఇక్కడ ఏమంటే మా ఫిజ్ గార్డు ఇంత బైలా ఉన్నాడు అనుకుంటున్నారా, టీవీలో ఏ సాంగ్ వస్తే ఆ సాంగ్కి అలా డ్యాన్స్ చేస్తాను, అలా కాస్ట్యూమ్ వాడే రెడీ చేసుకుంటున్నాడు. అమ్మాయిల సాంగ్ వచ్చిందంటే వాడు షర్ట్ అలా పైకి ఎత్తేసి అలా చేస్తున్నాడు. ఎవరైనా అబ్బాయిలు కనిపించలేదు, అమ్మాయిలే ఫుల్ డ్రెస్సెస్లో ఉన్నారు, అప్పుడు ఆ షర్ట్ కిందకి దించుతాడు అనమాట, దాన్ని బట్టి డ్యాన్సులు వేస్తున్నాడు వాడి మధ్య. మా టెడ్డీ రూబీ హ్యాపీ కూడా డ్యాన్సర్స్ కానీ మరీ కాస్ట్యూమ్స్ చేంజ్ చేసేసి మరీ అలా డ్యాన్స్ చేయలేదు. వీరి దగ్గరే ఫస్ట్ టైం చూస్తున్నాను కాస్ట్యూమ్ అప్పటికప్పుడు దాని ఉండేదాన్నే అలా మార్చి వేసుకొని డాన్స్ చేయడం మాత్రం వీటి దగ్గరే చూస్తున్నాను. టాలెంట్ అందరికీ ఉంటుంది, కాకపోతే మా ఫిజ్ గాడి కొంచెం విచిత్రంగా ఉంటుంది అన్నమాట, ఉంది అనిపించింది. సుదర్శన్ అనుకో నాంది పెట్టాడు చూపిస్తాడేమో అనుకున్నాను లెక్క. లేదు టీవీలో పెడతాడు అంటే ఓన్ హౌసుల్లో కాదు, రెంట్ హౌసెస్లో. ఇంకా ఇక్కడ మీకు తెలిసిందే కదా, అంటే కొత్త కొత్త వాళ్ళకి తెలియదేమో, నా మామూలుగా నన్ను ఫాలో అవుతా ఉన్న నా సబ్స్క్రైబర్స్, నా వెల్ విషెస్ అందరికీ తెలుసు మా సుదర్శన్ గురించి. నా బ్లాగ్స్ పెడతాడు, కామెంట్ చేసుకుంటూ ఉంటాడు. సో మా శిరీషకు తెలియదు అనుకొని నా ఫస్ట్ బ్లాగ్స్ ఉంటాయి కదా, సో అవి చూపిస్తున్నాడు. ఇదేనమ్మా ఆశక్కది ఫస్ట్ వీడియో ఇదే అనుకుంటా చూపిస్తూ ఉన్నాడు. కామెంట్ చేయడమే కాకుండా అప్పుడప్పుడు కొంచెం పొగుడతాడు కూడా, అది కూడా వినిపిస్తాను పదండి మీకు. సౌండ్ తగ్గించి మాట్లాడా ప్లీజ్ ప్లీజ్. రేర్గా పొగుడతారు కదా అలాంటివన్నీ, కొంచెం క్యాప్చర్ చేసుకోవాలి. ఇక్కడ
సో వింటున్నారా, ఇక్కడలా కాదంట, బెంగళూరులో భలే భలే చేసి పెడతానంట. నేను ఇక్కడ అసలు నన్ను చేసేదానికి మా అత్తయ్య అసలు ఏమంటారు ఛాన్స్ ఇస్తే కదా ఆల్వేస్ కిచెన్లో ఉంటారు. ఇంకా టీ విషయానికి వచ్చారంటే మోహన చేసేస్తుంది, మోహన చేసిన టీ బాగుంటుంది అనేసి తాగుతాడు మా సుదర్శన్. ఆంటీ చేసినవి ఇష్టం వస్తాయి, మోహన చేసినవి ఇష్టం వస్తాయి, ఇంకా అందుకనే గమ్ముగైపోతుంది. ఇంకా బెంగళూరు అంటే తప్పదు కదా, నేనే చేయాలి, పాపం సచ్చినట్టు తినాలి అన్నట్టుగా తింటాడు. కానీ నాకు చాలా ఇష్టంగా చేస్తాను పిల్లల కోసం, సుదర్శన్ కోసము అనేసి. బాబా అయ్యే బోరింగ్గా ఉంది పో ఇది. మా సుదర్శన్ మా శిరీష కోసము ఈ వ్లాగ్స్ అన్నీ చూపిస్తూ ఉంటే కూడా నాకేమంటే అబ్బా అప్పుడు ఎంత బాగుండిందో కదా, వీళ్ళకి స్కూల్స్ ఉండేటివి, మా సుదర్శన్కి ఆఫీస్ ఉండేది, వీళ్ళకి లంచ్ బాక్స్ అన్నీ పెట్టి పంపిస్తూ ఉండేదాన్ని. సో అవన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి. హడావుడి లైఫ్ అది, బిజీ లైఫ్, ఎంత పర్ఫెక్ట్ లైఫ్ చెప్పాలంటే. ఇప్పుడు చాలా లేజీగా అయిపోయాము, పంక్చువాలిటీ లేదు, పిల్లలకి లేదు, పెద్దవాళ్ళకి లేదు. అయ్యో ఎందుకులేండి అసలు. ఇంకా హ్యాపీగా వీకెండ్ అయిందంటే ఎక్కడికైనా బయటికి వెళ్తాము, లేకపోతే తిరుపతి తీసుకొచ్చేసేవాడు మా సుదర్శన్. సో అట్లా ఉండేది. ఇప్పుడు అసలు అలాంటివి కూడా లేదు. కానీ లాక్డౌన్ ఓపెన్ అయిందా, ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని చూసుకోవడమే సరిపోతూ ఉంది. అలా ఓపెన్ అయిందో లేదో బయటికి వెళ్ళిపోవడము, మళ్ళీ భయంగా వెళ్ళడం, భయంగా రావడము, ఏదైనా జరిగిందంటే మళ్ళీ దానివల్లే అనుకోవడము. ఈ టెన్షన్స్ ఏంటో, ఎప్పుడు పోతాయో అర్థం కావట్లేదు. ఇంకా నేను మీకు బెంగళూరులో వంట చేస్తూ ఉంటాను కదా, సో అలా ఎలా చేసేదాన్ని అనేది చూపిస్తాను పదండి. అప్పుడు ఏమంటే సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు, టెడ్డీ స్కూల్ పంపించేసి యాపిని పడుకోబెట్టేసి వంట చేస్తూ వీడియో తీస్తూ వంట చేసుకునేదాన్ని, మీతో మాట్లాడుతూ వంట చేస్తూ ఉండేదాన్ని. సో ఎమ్మీగా ఉండేది ఆ రెసిపీస్, అసలు ఎంత ఎమ్మీగా ఉంటాయో తెలుసా. ఇంకా యాపీ లేచిందంటే అది ఏదైనా రైమ్స్ పెట్టేసేది, ఇంకా అలా పడుకోబెట్టేసి బీన్ బ్యాగ్ పైన నేను వంట చేస్తూ ఉండేది. అప్పుడు నా హెయిర్ చూసారా, ఈ వీడియో చూస్తూ మా మోహన్ అక్కక్క హెయిర్ చూసావా, హెయిర్ చూసావా అంటూ ఉండింది. అప్పుడైతే అసలు యాపీతో అస్సలు కుదిరేదే కాదు నాకు వీడియోస్ తీసుకోవడం. ఇక్కడ ఫిజ్ గారిని మిల్కీ బిట్టును అంటున్నాను కానీ యాపీ ఒక సినిమా చూపించేది నాకు. ఇంకప్పుడు హాయ్ చెప్పే స్టైల్ అనమాట నాది, నారద స్టైల్, నారాయణ నారాయణ చెప్పుకునే స్టైల్ అనేసి ఏదో ఎగురుస్తూ ఉండేవాళ్ళు. అవును కదా, ఎక్కువ ఎందుకు మార్చాలరా. బెంగళూరులో ఒక రెంట్ హౌస్లో ఉండేవాళ్ళం ఫస్ట్ మేము. అప్పుడేమంటే అన్నీ కిచెన్లోనే వీడియోస్ తీసుకుంటూ ఉండేదాన్ని, ఆయిల్ పూసుకోవడం కిచెన్లోనే. ఏమంటే వీళ్ళందరినీ ఒక హాల్లో పెట్టేసి డోర్ వేసేసేసి ఇంకా కిచెన్లోనే వీడియోస్ అన్నీ షూట్ చేసేదాన్ని, ఏదైనా మాట్లాడాలని అన్ని కూడా కిచెన్లోనే వచ్చి మాట్లాడుతూ ఉండేదాన్ని. సో అలా ఆ రోజు నవ్వుకుంటూ నా వ్లాగ్స్ అన్ని చూసుకుంటూ పాతవన్నీ గుర్తు చేసుకుంటూ అలా నవ్వుకున్నాము. ఇంకా రోజు ఈవినింగ్ ఏమంటే దోశ వేసుకున్నాము ఆకలేసి. ఇంకా ఇది ఆవకాయ, గుర్తుందా మీకు, నేను మోహన కలిసి వేసుకున్నామే ఆవకాయ. అది ఎంత బాగుందో అసలు, మంచిగా ఊరింది, చాలా టేస్టీగా ఉన్నింది. ఇంకా ఆ రోజు ఏమంటే మా భార్గవరామ్ చెప్పాను రీసెంట్గా బర్త్డేకి వెళ్ళాల్సింది, వెళ్ళలేదు బాగాలేక అనుకుని, సో వాడనమాట. ఇంకా మా భార్గవరామ్ వచ్చాడు, ఇంకా వాడితో కొంతసేపు ఆడుకున్నాము. వాడేమంటే చిన్నపిల్లలు అంటే మెయిన్గా మా యాపీకి ఎంత ఇష్టమో, వాడు చెవులు ప్రెస్ చేస్తుంది, బుగ్గలు లాగుతూ ఉంటుంది, ఏదో చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమంటే దూరం దూరం కలిపోతూ ఉంటారు, కొడుతుందో గిచ్చుతుందో అనుకొని. మా అత్తయ్య వల్ల చెల్లి పుష్పవత ఆంటీ, చిన్న చెల్లెలు చెప్తూ ఉంటాం కదా, సో ఆ ఆంటీకి మనవడు అనమాట వీడు. యాక్చువల్గా వాడు ఎవరి దగ్గరికి వెళ్ళడు, అలాంటిది నేను పిలవగానే వచ్చేసాడు. ఇంకా వచ్చేస్తే గమ్ముగా కూర్చోబెడితే ఉంటారు కదా పిల్లలు, అందుకే వీళ్ళవి ఉన్నాయి కదా దాని పాపెట్స్ అంటారు. ఆ పాపెట్స్ అంటే మెయిన్గా స్ట్రెస్ ఫీల్ కంట్రోల్ చేస్తుందంట, సో టెన్షన్స్ పడే వాళ్ళకి ఆడుకుంటా ఉంటే బాగుంటుందంట. ఇంకా వీళ్ళు ఎందుకు ఆర్డర్ చేసుకున్నారు నాకు అర్థం కాలేదు, మా టెడ్డీ అడుగుతా ఉండింది అది కావాలి అది కావాలి అని చెప్పి. ఇంకా సరే ఆర్డర్ చేసి వీళ్ళు నలుగురికి కావాలని చెప్పేసి ఆర్డర్ చేశాము. యాక్చువల్గా అది ఏమైనా స్ట్రెస్ ఫీల్ చేస్తారు కదా ఎక్కువగా, సో వాళ్ళకి అది పాపెట్స్ ఇచ్చామంటే అట్లా ఆడుకుంటారంట, కొంచెం స్ట్రెస్ ఫీల్ కంట్రోల్ అవుతుందంట.
ఇంకా ఈ మధ్య ఈ ఫ్రాక్ సాంగ్ ఎక్కువైపోయింది ఇంట్లో. ఫ్రాక్ సాంగ్, ఇంకొక సాంగ్ ఏదో మా విజ్గాడికి కావాలంటే వాడి టంగ్లో ఒక రకంగా అడుగుతాడు ఫ్రాక్ సాంగ్ కోసము, అది పెట్టాలి. అదే క్రేజీ ఫ్రాగ్ ఉంది కదా, సో ఆ సాంగ్. ఇంకా వీళ్ళకి ఇంకొక సాంగ్ స్టార్ట్ అయింది, అదే మరి సారంగ దర్యా అయిపోయింది. దాని తర్వాత ఇంకొక ఏదో సాంగ్, కుక్కు సాంగ్ ఏదో ఆ డాన్సులు చేసి చేసి అయిపోయింది. ఇప్పుడు కొత్త సాంగ్ ఏదో దాన్ని పట్టారు. ఇంకా దాన్ని నేర్చుకోవడమే సరిపోతుంది. అది జస్ట్ టీవీ ఆన్ చేసామంటే ఆ సాంగే పెడతారు. ఇంకా వాళ్ళు కొంతసేపు ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఇంకా ఆ రోజు నైట్కి ఏమంటే కుష్కా చేసుకున్నాము, కుష్కా విత్ కర్డ్, రైతా చేసుకోలేదు. ప్రతిరోజు ఇంట్లో ఎలాగైనా ఎండ్ అవ్వచ్చేమో, కానీ ఇక్కడ ఇంట్లో మాత్రము పిల్లలు డాన్సులతోనే ఎండ్ అవుతుందన్నమాట. ఇంకా రోజు పెట్టండి ఆశ వ్లాగ్స్ అంటున్నారు, నాకు కుదిరినప్పుడు అంతా పెడతాను, రోజు పెట్టకపోయినా ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.